अलंपूर हसन युद्ध अंतर्गत रहदार की तात्कालिक मरम्मत अधिकारులు వెంటనే స్పందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల పరిధిలోని పెద్దదన్వాడ పచ్చర్ల వెంకటాపూర్ స్టేజ్ గ్రామాల మీదుగా మూడు రాష్ట్రాల జాతీయ రహదారి నుండి నిత్యం రాకపోకలు కొనసాగుతుంటాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర నది పక్కన ఉండడంతో ఇసుక ట్రాక్టర్లు టిప్పర్లు రాత్రింబవళ్లు తిరగడంతో అంతర్గత రహదారిగా ఏర్పడి మోకాల్లోతు గుంతలుగా పడడంతో వాహనదారులకు ప్రయాణం నరక యాతనగా మారింది. అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. అలంపూర్ నియోజకవర్గ ప్రథమ పౌరుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా అంతర్గత రహదారి అభివృద్ధికి నోచుకోలేకపోయింది. ఓ యూత్ లీడర్ పుణ్యాన వాహనదారులు కాస్త ఊపిరి పీల్చుకుని ప్రయాణం సాగే భాగ్యం కలిగింది. అది ఎక్కడో కాదు, రాజోలి మండల పరిధిలోని మాన్దొడ్డి గ్రామానికి చెందిన హసన్ యూత్ లీడర్ అంతర్గత రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అతని మాటలను రోడ్డు మరమ్మతులను HN90 ద్వారా విందాం. పేరు హసన్, మాది మాందొడ్డి గ్రామం, రాజోలి మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. మాది మాందొడ్డి నుంచి వెంకటాపురం వరకు రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. 2-3 యాక్సిడెంట్లు కూడా జరగడం జరిగింది ఈ రోడ్లో. గత కొన్ని రోజుల క్రితం నేను గద్వాల ఆర్టీ ఆఫీస్కు వెళ్తుండగా పొద్దున రోడ్డు మధ్యలో ఒక పెద్ద సొరంగం ఏర్పడింది. వెళ్ళేటప్పుడు ఎవరైనా బైక్ వాళ్ళు కానీ ఇతర ఎవరైనా సరే జంతువులు కానీ ఏదైనా ఒక ప్రమాదం జరుగుతుందేమో అని కొన్ని రాళ్ళు మరియు అలాగే 2 మొక్కలు దాంట్లో గుంతలో పెట్టేసి సైడ్లకి కొంచెం ప్రమాదం తెలియజేసేటట్టు ఏర్పాటు చేసి వెళ్ళాము. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి రాత్రి 9 గంటలకు వస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆ బైకు దాంట్లో ఆ గుంతలో పడిపోయి చాలా దారుణమైన పరిస్థితి, చాలా దెబ్బలను తడడంతో వాళ్ళని చూసి మనసు చెలించిపోయింది. ఇలాంటి యాక్సిడెంట్లు కానీ ఇలాంటి ప్రమాదాలు కానీ మరి ఎవరికి జరగకూడదు అన్న ఉద్దేశంతో మేము పొద్దున అందరం, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 8 ట్రిప్పులు మరము. అలాగే ఎక్కడైతే దోణులు ఇవి ఉన్నాయో అక్కడక్కడ ఇది శిథిలావస్థమైన చోట మొత్తం మరమ్మతులు చేయించడం జరిగింది. దయచేసి అధికారులను మేము ఇంతకుముందు కూడా అడిగాము. గ్రామ సర్పంచ్ గారు కూడా చెప్పారు రోడ్డు శాంక్షన్ అయింది, తొందరగా రోడ్డు వేసేటట్టు చూస్తామని అన్నారు. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఇట రోడ్డు శాంక్షన్ అయింది, త్వరగా పూర్తి చేయిస్తామన్నారు. కానీ ఎవరు ఇంతవరకు ఎవరు స్పందించడం లేదు. దయచేసి అధికారులందరూ త్వరగా స్పందించి ఈ యొక్క ప్రమాదాలను అరికడతారన్న ఆలోచనతోని మేము మరణం తొలించాము. దయచేసి తొందరగా ఎవరైనా కానీ అధికారులు స్పందించి మా యొక్క విన్నపాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి కట్కర్ మా గ్రామ ప్రజలు అందరూ మా గ్రామం తరపు నుంచి ప్రతి గ్రామం వాళ్ళు కోరుకుంటున్నాము, దయచేసి ఈ యొక్క రోడ్డుని త్వరగా పూర్తి చేస్తారన్న ఆశతోని ఎదురు చూస్తున్నాం. దయచేసి అధికారులు త్వరగా స్పందిస్తారని కోరుకుంటున్నాము.